అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకుందాము. ఈరోజు మనతో మాట్లాడతాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అఫీషియల్ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించి ఏదో ఒక ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా మా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి కొన్ని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అలజడి సృష్టించే పనిచేస్తున్నాయి. మరి పక్కన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందని, గతంలో కూడాను ఎన్జిఓగా పనిచేసి వివిధ సంఘాలకి అధ్యక్షుడున్న చంద్రశేఖర్ రెడ్డి మనతో గతంలో కూడా చెప్పారు. ప్రస్తుతం ఏదైతే మార్చి ఏప్రిల్ నెలలో కొన్ని ఆర్థిక సంబంధమైన వారికి న్యాయం చేయాలని చెప్పి కూడాను గౌరవ ముఖ్యమంత్రి చూస్తున్నారని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇంకా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇంకా ఏమన్నా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయా? కొన్ని ఎన్జిఓ సంఘాలు ప్రతిరోజు కూడా విజయవాడ ధర్నా చౌక్లో ఎర్ర తుండులు నల్ల కండువాలు వేసుకొని ఉద్యమం చేస్తున్నారు. అది అమరావతి ఉద్యమం అర్థం కావట్లేదు, ఉద్యోగుల సంఘం ఉద్యమాలు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక సీనియర్ ఉద్యోగస్తుడిగా ఎన్జిఓలకి బాధ్యత వహించిన నాయకుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఉద్యోగస్తులకి సమస్యలు అనేటి కొన్ని సాల్వ్ అవుతూ ఉంటాయి, కొన్ని పెండింగ్ ఉంటాయి. అంటే ఎప్పటికీ కొన్ని ఉంటూనే ఉంటాయి, కొన్ని కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి, కొన్ని సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం. అయితే ఈ మధ్యన మార్చి లోపల జీపీఎఫ్ కానీ ఏపీజేఏలే కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉండేటివన్నీ కూడా క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక క్వార్టర్ అంటే ఏప్రిల్ మే జూన్ ఒక క్వార్టర్లోను, అదేవిధంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక క్వార్టర్, ఈ రెండు క్వార్టర్లలో కూడా ఒక క్వార్టర్లో ఏమో సరెండర్ లీవర్స్ క్లియర్ చేస్తామని చెప్పారు, ఒక క్వార్టర్లో డిఏరియర్స్ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. అవి ఏప్రిల్లో మొన్న ఈ మధ్యన స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు క్వార్టర్స్లో ఈ రెండు ఇష్యూస్ కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా సాల్వ్ చేయాలనేటువంటి దీంట్లో సానుకూలంగానే ఉంది, కానీ కొంత ఈ ఫైనాన్షియల్ ఆర్డల్స్ వల్ల కొంత లేట్ అవుతున్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు శాలరీస్ కూడా ఫస్ట్కు రావట్లేదు అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. మేము ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు కూడా తీసుకెళ్తూ ఉన్నాం, అవి ఇమ్మీడియట్గా ఇవ్వడానికి కూడా ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే రోజులలో 1వ తారీఖునే శాలరీస్ వస్తాయి, కానీ లేట్ అనేది జరగకుండా చూడడానికి ఇటు ఫైనాన్స్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని అంటే సిపిఎస్ రద్దు చేయాలనేది వంటి విషయం కూడా మరి ఉద్యోగస్తులు ఈరోజున రాష్ట్రంలో దాదాపు 180,000 మందికి పైగా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ కూడా కలపడము, దాంట్లో కొంత ఇంకా ఉద్యోగస్తులు ఈ గ్రామ సచివాలయం వాళ్ళు కూడా కలపడం మూలాన ఈ సిపిఎస్ ఉద్యోగస్తులు దాదాపు 2 లక్షల మంది పైగా ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా అన్ని కొన్ని రాష్ట్రాలలో ఈ మధ్యన సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చున్నారు, దాన్ని చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే మేము కూడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కూడా ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా అంటే సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగస్తులకు ఒక మేలుగా ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం మీద మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా ఉద్యోగస్తులకి ఏదైతే బాగుంటుందో అది తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఈరోజు నా ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు. తదనుగుణంగానే మరి ప్రభుత్వము దాని మీద కమిటీస్ వేసి ఆ కమిటీస్ కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాయి. త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా సిస్టమేటిక్గా ఎవరైతే అపాయింట్ కాబడ్డారో వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజేషన్ కూడా ప్రభుత్వం చేయడానికి కూడా ముందుకు వస్తున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వము ఉద్యోగస్తులు ఒకటి ప్రభుత్వం ఒకటి వేరొకటి అని చెప్పి భావించట్లా. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే,
అయితే వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఒకరోజు అటు ఇటు అవుతుంది తప్ప వాళ్ళకి ఏది ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు కూడా నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది, డిస్కషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే నేను చెప్పినట్టుగా ఈ ఆర్థికంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం మూలాన ఇమీడియట్గా ఇవి ఇవ్వట్లేదు, కానీ ఒకరోజు అటు ఇటు అనేది తప్పకుండా ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా డిఏలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అన్నీ కూడా తెలియజేశాం. త్వరలోనే ఈ డిఏస్ను కూడా ప్రభుత్వము రిలీజ్ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను మా ఉద్యోగస్తులకి ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నా. అయితే కొంతమంది రకరకాల ఆర్గనైజేషన్స్ ఈ రోజున ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. అందులో మెయిన్గా ఈరోజు ఉన్నటువంటి సంఘాలు ఏపీఎన్జిఓ సంఘం ఒకటి, అదేవిధంగా ఏపీజేఏసీ అమరావతిని, అదేవిధంగా ఒకటి సూర్యనారాయణ ఏపీజీఈఏని, ఒకటి జీఈఎఫ్ అని వెంకటరామరెడ్డి అని చెప్పి నాలుగు ఫెడరేషన్స్గా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో మెయిన్గా. ఈ ఫెడరేషన్స్లో డిఫరెంట్ సంఘాలన్నీ కూడా అఫిలియేషన్ ఉంటాయి. ఈవెన్ మేజర్గా ఉన్నటువంటి టీచర్ సంఘాలు కూడా ఏపీఎన్జిఓస్ ఏదైతే లీడ్ చేస్తుందో ఏపీజేఏసీ దాంట్లో మెంబర్స్గా అఫిలియేషన్ తీసుకుని దాంట్లో ఉన్నారు. అయితే అందరూ కూడా ఎప్పటికప్పుడు మరి నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడుగాను ఏపీజేఏసీ చైర్మన్గాను ఉన్నాను కాబట్టి, ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు రావాల్సినటువంటి రాయితీలు తొందరగా ఇచ్చేటట్టు చూడాలి అని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. నేను అధికారులతో కానీ కన్సర్న్ ముఖ్యమంత్రితో కానీ మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అయితే కొంత ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల కాలయాపన జరుగుతుందే కానీ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా ప్రభుత్వానికి లేదు. అన్నీ కూడా అతి త్వరలోనే సమసిపోతాయనేటువంటి ఉద్దేశం నాకైతే ఉంది. అయితే కొంతమంది కొన్ని ఉద్యోగ సంఘాలు కొంచెం స్పీడ్గా మరి ముందుకు వెళ్ళి ఈ ఉద్యమ కార్యాచరణలు చేపట్టి కొంత ఉద్యమం అంటే నిరసనలు వ్యక్తం చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అలాంటిది ఈరోజున ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారి అధ్యక్షతన మరి ఈరోజున వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అన్నీ కూడా రెడీగా ఉంది. కొంచెం సానుకూలంగా మీరు కూడా ప్రభుత్వంతో సహకరించి మరి ఉద్యోగులు వేరు కాదు, ఇటు ప్రభుత్వం వేరు కాదు, అంతా కలిసి పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు దాని మీద ఆలోచించాలని చెప్పి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి నాయకత్వమే. బొప్పరాజు కూడా ఇదే సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కూడా ఒక ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ప్రభుత్వం రోజు అటు ఇటు తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు. సార్ ఒకటి చెప్పండి, గతంలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసిన ఏపీఎన్జిఓలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడాను ప్రస్తుతం 1వ తారీఖు రాగానే ఆయన స్క్రీన్ మీదకి వస్తున్నారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని పదే పదే విమర్శిస్తున్నారు. ఆయన కూడా ఎన్జిఓగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా ఉంటే ఉద్యోగుల సమస్యలు ఏంటి అని కూడా తెలుసు. ఇప్పుడు రంగు మారిపోగానే ఎందుకని అలా మాట్లాడుతున్నారు? ఆయన అన్నీ కూడా తెలుగుదేశం ఏది చెప్తుందో అది స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఉద్యోగ సంఘంలో ఉన్నటప్పుడు ఆయన ఏపీఎన్జిఓస్ అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ రోజు డిఏలు ఇవ్వలేదు, ఆ రోజు 20% మరి ఐఆర్ ఇస్తామని చెప్పి అది కూడా వాళ్ళ టైంలో ఇవ్వకుండా వాళ్ళ టైం అయిపోయిన తర్వాత రేపు వచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ జీవో ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వంని ప్రెస్ చేయలేదు ఆయన, ఏమైనా అడగలేదు, ఆ రోజు ఉద్యమాలు చేయలేదు. అవన్నీ కూడా ఆయనకు గుర్తు లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వము ఉద్యోగులకు ఉద్యోగులు ప్రభుత్వము వేరు కాదు, అంతా ఒకటేను, అంతా కలిసి పనిచేయాలి, రాష్ట్రాభివృద్ధి కోసం అంతా కూడా పనిచేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలను అందరినీ కూడా ఒక అందరికీ తినేదానికి తిండి కట్టుకునేదానికి బట్ట ఉండే విధంగా మనం పనిచేయాలనేటువంటి స్టైల్లో ఈరోజున ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఈరోజు ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఉంది. అయితే టెంపరీగా కొంత ఆలస్యం అయిన దానివల్ల కొంత ఉద్యోగస్తులు ఉన్నారే, కానీ ఉద్యోగస్తులు ఈ రోజున ప్రభుత్వానికి దూరంగా ఉంటారనేటువంటి నమ్మకం నాకు లేదు. ఖచ్చితంగా ఒక ఇంటి పెద్ద
ఏ విధంగా ఉంటాడో ముఖ్యమంత్రి గారు ఒక ఇంట్లో ఉన్నటువంటి యజమాని, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులంతా కూడా ఏదన్నా వాళ్ళకు కోపం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీద చూపిస్తారే తప్ప మళ్ళా ముఖ్యమంత్రి గారు దగ్గర తీసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన అనుకూలంగానే ఉంటారు, ఆయనకు ఫుల్ సపోర్ట్గానే ఉంటాడు. అయితే ఈ రోజున అశోక్ బాబు గారు ఏదో రెచ్చగొడితే ఏదో ఉద్యోగస్తులు ఇది ఏదో ఉద్యోగ వర్గం అంతా కూడా ఒక మేధా వర్గము చదువుకున్నటువంటి వ్యవస్థ అది. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పాలనని ఈరోజున అభినందిస్తున్నారు. అయితే వాళ్ళకి రావాల్సినటువంటి చిన్న చిన్న డిఏలు కానీ ఇలాంటివి కొంత ఆలస్యం అవుతున్నందున వలన వాళ్ళు కొంత అన్హ్యాపీ ఉన్నారు తప్ప వాళ్ళు ముఖ్యమంత్రి గారు కాదని చెప్పేసి దూరంగా పోతారనేది లేదు. కాబట్టి అశోక్ బాబు ఏవైతే ఊహించుకొని మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా కట్టిపెట్టి ఆ పొలిటికల్ మాటలన్నీ కూడా ఆయన వేరేగా మాట్లాడాలి, కానీ ఉద్యోగస్తులను గురించి మాట్లాడేటువంటి హక్కు అశోక్ బాబుకు లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏనాడు కూడా ఆయన ఈ టీడీపీని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉన్నాడే కానీ నాన్ ఏపీఎన్జీఓస్ అనేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, మేమంతా కూడా ఎప్పటి నుంచో ఆ సిస్టంలో పనిచేస్తున్నాం. అయితే ఆయన మాకు తెలియకుండా లోపల ఆ టీడీపీతో టైఅప్ పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తూ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలు ఎప్పటికప్పుడు సకాలంలో రాకుండా కూడా గట్టిగా అడగకుండా ఉండేటువంటి సమయంలో కూడా నేను జనరల్ సెక్రటరీగా ఎన్నో దఫాలుగా మరి జేఏసీ వాళ్ళు నాకు చెప్తే కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే చైర్మన్గా ఆయన అడగాలి అసలు యాక్చువల్గా. అట్లాగా ఆయన అప్పుడు అడగకున్నట్టు అన్ని పక్కన పెట్టి ఈ రోజున ఈ ప్రభుత్వం దగ్గర ఏదో పెండింగ్ ఉందని చెప్పేసి చెబుతున్నాడు. ఈ రోజున ఈ ప్రభుత్వము అసలు ఇది ఉద్యోగస్తుల ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తున్నా. ఈ రోజున ప్రజలను కానీ ఉద్యోగస్తులు కానీ చాలా అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే కొంత సకాలంలో కొన్ని రావట్లేదనే కానీ అవన్నీ కూడా తాత్కాలికమే. కొంత ఫైనాన్షియల్ పరిస్థితి మెరుగుపడినప్పుడు అన్నీ కూడా ఉద్యోగస్తులకి రావాల్సిన రాయితీలన్నీ కూడా క్లియర్ చేయడానికి ఆ ప్రభుత్వము రెడీగా ఉంది. అంతేగాని వాళ్ళకు ఇవ్వకుండా పోయేది ఎగ్గొడుతుంది అనేటువంటిది ఎవరు చెప్పినా ఉద్యోగస్తులు నమ్మేటువంటి దీంట్లో లేరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ చెప్పండి, పేదవాడికి ఏదైతే 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి పెన్షన్ సకాలంలో అందిస్తున్నారు, 30 రోజులు పనిచేసిన ఉద్యోగస్తుడికి ఎందుకు ఎవరని ఈ మధ్యకాలంలో కొంతమంది అటువంటి భావాలు కూడాను పేదవాళ్ళతో పోల్చుకొని 1 లక్ష రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగస్తులు కూడా మాట్లాడుతున్నారు. మీతో పాటు చాలామంది ఉద్యోగస్తులు పనిచేశారు, అటువంటి సంభాషణ కానీ మాటలు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? పేదవాడి డబ్బుతో ఉద్యోగస్తులు ఎందుకు పోల్చుకుంటున్నారు? నేను ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి మేధావర్గం ఎవరు కూడా మాట్లాడరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో కొంతమంది ఇప్పుడు ఉద్యోగస్తులు రకరకాలు ఉంటారు, కొంతమంది టీడీపీ సానుభూతి పరులు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు ఏదన్నా కామెంట్ చేస్తుంటారేమో కానీ మిగతా వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అసలు సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే మరి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళు చాలా బీద వాళ్ళు, వాళ్ళు బతుకుదెరువు కోసం ఏదో ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాడు, అదంత మాత్రాన మేము వాళ్ళతో పోల్చుకోవట్లేదు, కానీ మాకు కూడా ఇమీడియట్గా ఇవ్వాలి అని చెప్పి మేము అడుగుతున్నామే తప్ప కొంతమంది దాన్ని ఈ పొలిటికల్ వాళ్ళు దాన్ని పెద్దగా చేసి భూతద్దంలో చూపిస్తూ దాన్ని రెచ్చగొడుతున్నటువంటి విధానము ఈ యొక్క వాట్సాప్ల ద్వారాను ఇవన్నీ కూడా పబ్లిసిటీ చేస్తున్నారే తప్ప ఉద్యోగులు రావాల్సినటువంటి శాలరీస్ కానీ వాళ్ళకి రావాల్సిన పెన్షన్ కానీ 1వ తారీఖు రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు, తప్పకుండా అందరూ కోరుకుంటారు. అయితే ఒకరోజు అటు ఇటు అవుతున్నంత మాత్రాన వీళ్ళు కావాలని కొంతమంది రెచ్చగొట్టడము కొంతమంది ఏటీఎం కార్డులు కొన్ని కొన్ని ఇవన్నీ కార్టూన్స్ వస్తూ ఉంటాయి, ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎంలో పోతే ఆ డబ్బు నీళ్ళని వచ్చిందని లేకపోతే అసలు లేదని ఇట్లాగ 2-3 రోజులు చెప్పడము ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారే తప్ప ఉద్యోగస్తులకు అన్నీ తెలుసు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారనేది అట్లాంటిది ఏమీ ఉండదు. రాబోయే రోజులలో కూడా 1వ తారీఖునే శాలరీస్ కానీ మామూలుగా ఉద్యోగస్తు రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు, ఉద్యోగస్తులు మేము రెచ్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఉద్యోగస్తులు కూడా చెబుతున్నాం, వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి. ఎవరు రెచ్చగొట్టినా టీడీపీ సైడ్ ఎవరు బోరు. ఈరోజు టీడీ ఇదంతా చేసేది ఏంటంటే టీడీపీ వాళ్ళు టీడీపీ సానుభూతి పరులే తప్ప మిగతా వాళ్ళు కాదు. అయితే వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ఉద్యోగస్తులు రెచ్చిపోయినట్టు ఉంటారే కానీ ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి వైపే వాళ్ళు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మరి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చూశారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చూశారు. అయితే అప్పుడు ఆయన ఇంతవరకు ఏం చేశాడు, ఉద్యోగస్తులను ఏ విధంగా కష్టపెట్టాడు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ
ఇవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. సరే ఒకటి చెప్పండి, బతకలేక బడిపంతులని గతంలో 40 ఏళ్ల క్రితం కార్టూన్స్ ఉండేవి, ఇప్పుడు బడిపంతులు అందరూ కూడాను చాలా బాగా మంచిగా ఉంటున్నారు, కానీ వాళ్ళలో కొంతమంది అసలు ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చే అవకాశం ఇవ్వట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అని చెప్పి ఈ మధ్యన ఎన్జిఓస్తో మీటింగ్లో మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే బడిపంతులు కూడాను బాధ్యతగా ఉండవలసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఇదిగా మాట్లాడుతున్నారని బయట కూడా కామెంట్స్ కనబడుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే కొంత పొలిటికల్గా మాట్లాడుతూ ఉంటారు. పొలిటికల్గా అంటే పొలిటికల్గా అంటే వాళ్ళు ఏంటంటే కొంత వాళ్ళకి సపరేట్ ఒక ఎజెండా ఉంటుంది, పొలిటికల్ ఎజెండాతో మాట్లాడుతూ ఉంటారు. టీడీపీ అంటే అభిమానంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మాట్లాడడమే తప్ప టీచర్స్ కూడా, నేను ఇంతకుముందు జేఎస్ చైర్మన్గా ఉన్నాను, అందువల్ల టీచర్స్ ఆర్గనైజేషన్స్ కూడా నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా ఏ ఎంప్లాయ్ అయినా టీచర్ కానీ ఎంప్లాయ్ కానీ పెన్షనర్ కానీ కోరుకునేది ఏంటంటే 1వ తారీఖున వాళ్ళకు పెన్షన్ కానీ శాలరీ కానీ రావాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు కానీ మిగతా ఏదైనా ఉండేటివి ఉంటే పెండింగ్ ఉండేటివి అన్నీ కూడా సకాలంలో రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అంతేగాని వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తుంటారు, చేసినా కూడా ఎవరి దగ్గర చేస్తారు, ముఖ్యమంత్రి గారి దగ్గర చేస్తారు, మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత వాళ్ళు వినుకుని దగ్గరకు వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈరోజు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలే. అంతేగాని టీచర్స్లో కొంతమంది అంటే కొంతమంది ఉంటారు, టీచర్స్లో అని కాదు ఎక్కడైనా ఉంటారు, వాళ్ళు టీచర్స్లో ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, పెన్షనర్స్లో ఉంటారు. ఈరోజు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ప్రభుత్వం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజున మన ముఖ్యమంత్రి గారు పాలన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది, ప్రతి ఒక్కరిని ఇంటి దగ్గరికి పోయి పలకరించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లో ఈరోజున గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ మిగతా ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా కష్టపడి పనిచేసి రాష్ట్రానికి ఈరోజున ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఆ విధంగానే ఉద్యోగులు కూడా కష్టపడి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పనిచేస్తున్నారు కష్టపడి. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఈరోజు కాకపోయినా రేపైనా కూడా సెటిల్ చేస్తాడనేటువంటి నమ్మకము ఉద్యోగ వ్యవస్థలలో ఉంది. ఈ రోజున దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మంచి పేరు తీసుకొస్తున్నాయంటే అవి ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా మంచి పేరు వస్తుందో ఉద్యోగులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా మంచి పేరు వచ్చినట్టే అని చెప్పేసి కూడా ఈ రోజున ఉద్యోగ వర్గం కూడా భావిస్తూ ఉంది. సరే చెప్పండి, పోలీసులు 24 గంటలు సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే కొన్ని సెలవుల విషయంలో పేమెంట్స్ కానీ వాటి వాటి గురించి కూడాను కొద్దిగా లేట్ అవుతుంది, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారనేది బయట వస్తున్న మాటలు. ఈ మధ్యకాలంలో నాతో కూడా చాలామంది పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళకేందంటే సరెండర్ లీవ్ కొంత పెండింగ్ ఉంది, సరెండర్ లీవ్లు ఈ ఒక క్వార్టర్లో ఆ సరెండర్ లీవ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. మిగతా డ్యూటీస్ అవన్నీ వస్తే అవన్నీ కూడా సిస్టమేటిక్గానే ప్రభుత్వము చేస్తూ ఉంది, అలాంటి ఏమీ ఉన్నట్టుగా నా దృష్టికి అయితే రాలేదు. కానీ ఈ సరెండర్ లీవ్స్ మాత్రం అతి త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. పోలీసు ఉద్యోగస్తులు కూడా ఈ రోజున ఉద్యోగులలో ఒక భాగమే, అయితే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, అది ఆ విషయము ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ రోజున పోలీసు వ్యవస్థ బాగా పటిష్టంగా పనిచేయాలంటే వాళ్ళకి కూడా ఏమేమి ఇవ్వాలో ఏమేమి చేయాలనేది విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళ వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి తప్పకుండా అన్నీ కూడా వాళ్ళకు సిస్టమేటిక్గానే ప్రభుత్వం చేయడానికి ఎక్కడ కూడా లోపాలు లేకుండా ముందుకు సాగుతుందనేటువంటి నమ్మకం నాకైతే ఉంది, ప్రభుత్వానికి కూడా అదేవిధంగా ఆల్రెడీ ఉంది. సరే, ఈ మధ్యకాలంలో ఏపీజేఏసీ బొప్పరాజు గారు ఇప్పుడేం మాట్లాడినా ఉద్యోగస్తులు చాలా టెన్షన్ గురవుతున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీపీ పెరిగిపోతుంది, పెరాలసిస్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవాలనిపిస్తుంది అనే మాటలు పదే పదే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అయితే అలా లేవు, అయితే ఆయన ఏ ప్రెస్ మీట్లు అయినా సరే అసలు ఒక రకమైన ఉద్యోగానికి గురవటం, ఆందోళన గురవటం, మరోపక్కన ఉద్యోగస్తులు చనిపోయేలాగా ఉన్నారని కూడాను మాట్లాడుతున్నారు. అంటే ఈ డైలాగ్స్ మీద మీ అభిప్రాయం? అలాంటిది ఎక్కడ కూడా నా దృష్టికి అయితే రాలేదు ఈరోజు రాష్ట్రంలో. మరి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేటి రోజులు ఇప్పుడు ఎలా ఉండేటటువంటి కూడా బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ అనేది ఎక్కడ పెరగలేదు, ఏం మామూలుగానే ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి రకరకాలుగా జన్మభూములని ఆ భూములని ఈ భూములని పెట్టి వాళ్ళని టెన్షన్ పెట్టినటువంటి రోజులు మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. వీడియో కాన్ఫరెన్స్లు రోజు మాట్లాడితే ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వము ఎక్కడా కూడా ఉద్యోగస్తుల్ని టెన్షన్ పెట్టట్లేదు. పెడితే నా దృష్టి ఖచ్చితంగా వస్తాయి. నేను అన్ని అసోసియేషన్స్ నన్ను కలుస్తూ ఉంటాయి కాబట్టి నేను నాకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఒకటి
ఇప్పుడు ఏంటంటే ఫేషియల్ అటెండెన్స్ ఒక టీం అనేది కొంత ఉద్యోగస్తుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫీల్డ్ స్టాఫ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. దానికి ఎక్కడ కూడా శాలరీతో లింక్ పెట్టి శాలరీ కట్ చేయట్లా, అంటే ఒక సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా పనిచేయాలి ఉద్యోగులు కూడా అని చెప్పి ప్రభుత్వం పెట్టిందే తప్ప, అనుగుణంగా టెక్నికల్గా పెట్టింది తప్ప, అవి వాళ్ళని ఏదో హింసించాలనేటువంటి ఉద్దేశం గాను, లేకపోతే వాళ్ళ జీతాలు ఆపాలని, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని నేను ఇంతకుముందు కూడా మీడియా ముందు కూడా నేను చెప్పడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురాంటే మేము ఎక్కడైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటామని చెప్పడం జరిగింది తప్ప, మిగతాటి ఉద్యోగస్తుల్ని భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి వాళ్ళని ఆపని చేయండి, రాత్రింబవళ్ళు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి మీటింగులు పెట్టి రాత్రి దాకా ఇక్కడే ఆఫీసుల్లో ఉండండి, ఆఫీసుల్లో పండుకోండి అనేటువంటి సంఘటనలు పూర్వకాలంలో ఉండేటి, అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ లేవు, ఏ డిపార్ట్మెంట్లో కూడా లేవు. మరి ఎవరైనా అలాంటి మీ దృష్టికి తీసుకొచ్చి ఉంటే అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులు కూడాను ప్రభుత్వంలో భాగమేనని ఖచ్చితంగా గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అలాగే ఈ మధ్యకాలంలో పోలీసులకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తారని, మరి పక్కన ఏపీజేసీ బొప్పరాజు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తుల మీద ఒత్తిడి అనేది ఒట్టి అవాస్తవం అని చెప్పి కూడాను ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగుల సంఘ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ. అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.